హైదరాబాద్ ఎల్బీ నగర్లోని రాక్ టౌన్ కాలనీలో దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దాంతో చోరీ జరిగిన ఒక్క రోజులోనే కేసును ఛేదించి 6 లక్షల నగదుతో పాటు 4 తులాల బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల కిందట రాక్ టౌన్ కాలనీలో ఇందిరారెడ్డి మహిళ బ్యాగ్ దొంగతనం జరిగింది. ఇటీవల 2-3 అఫెన్స్లు అయినాయి. ఒక గ్రేవ్ అఫెన్స్లో 6 లక్షల రూపాయలు క్యాష్ పోయింది. కిటికీ పక్కన బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఒక అఫెన్స్ అయింది. భారతిరెడ్డి అని దాని మీద వాళ్ళు రకరకాల యాంగిల్ వెరిఫై చేస్తూ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చూశారు. ఒక ఫుటేజ్లో ఒక చిన్న ఒక హాఫ్ పిక్చర్ వచ్చింది. ఎక్స్ఆర్ అంటే క్లియర్ లేదు, దాన్ని డెవలప్ చేసి ఫాలోఅప్ చేస్తే రాజు అని తెలిసింది. ట్రేస్ చేసి అప్రాయింట్ చేయడం జరిగింది. ఇతన్ని 3 కేసెస్, 3 హెచ్బీ అఫెన్సెస్, ఎల్బీ ఒక ప్రాపర్ ఒక 380, 2 హెచ్బీస్, 2 అటెంప్ట్స్లో ఉన్నాడు. ఇతని పేరు కళ్యం రాజు, సన్ ఆఫ్ లక్ష్మయ్య, ఏజ్ 22 ఇయర్స్, అమాలి వర్క్, బుడిగా జంగాలు, కొత్తపేట బస్టాప్ అంటే చైతన్యపురి రంగారెడ్డికి సంబంధించినాడు. ప్రీవియస్లీ కూడా ఇతను ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి మోటార్ సైకిల్ అండ్ హెచ్బీ అఫెన్సెస్లో పోయినాడు. ఇతను ఉల్కు అనిల్ అనే దానికి ఉక్కాల అనిల్ అనే అతను సపోర్ట్ చేసిండు. ఇతను అసిస్ట్ చేస్తున్నాడు. ఉక్కాల అనిల్ ఇద్దరు ప్రాపర్టీ డిస్పోజ్ చేసిన అసిస్ట్ చేసిండు. అతని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళ సమక్షంలో పోయిన 6 లక్షల క్యాష్, 4 తులాల 2 HB అఫెన్స్ పై 4 లక్షల 4 తులాల బంగారం, టోటల్ 7.2 లక్షల ప్రాపర్టీ రికవర్ చేసాం.